Hi, welcome to Shark Vision YouTube channel. ఈ రోజు మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చూద్దాము. అది గోదావరి రివర్ స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్, అంటే గూగుల్ ఎర్త్లో గోదావరి నదిని చూసినప్పుడు అది ఎలా విజిబిలిటీ ఉంటుంది, అలాగే గోదావరి నది పైన ఉన్న ఇంపార్టెంట్ ఆనకట్టలు కానీ ఆ రివర్ ఒడ్డున ఉన్న మేజర్ సిటీస్ స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్లో అంటే గూగుల్ ఎర్త్ మ్యాప్లో మనం చూద్దాము. సో ఫస్ట్ మనము గూగుల్ ఎర్త్లో ఈ గోదావరి రివర్ను ఫైండ్అవుట్ చేద్దాము. సో ఇలా మనకి విజిబిలిటీ ఉంటుంది. ఇదంతా నేను ఆల్రెడీ డిజిటైజ్ చేసి పెట్టాను గూగుల్ ఎర్త్లో. సో మనకిక్కడ చూస్తే ఫ్రెండ్స్, నేను టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు ఈ వీడియో కంప్లీట్ ఎండ్ వరకు చూడండి, అప్పుడే మనకి స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్లో గోదావరి రివర్ ఎలా ఉంది, ఏ సిటీస్ ఏ ఆనకట్టలు దీనిపైన ఉన్నాయి అనే విషయం మనకు పూర్తి అవగాహన వస్తుంది. ఫస్ట్ మనకి ఇక్కడ బాసరా, ఈ బాసరా టెంపుల్ దగ్గర బాసరా విలేజ్లో మనకి విజిబిలిటీ ఉంది. సో ఇక్కడ నుంచి టువార్డ్స్ ఇలా వచ్చేసి మనకి నెక్స్ట్ పంచగుడి బ్రిడ్జ్ రీచ్ అవుతుంది. సో అక్కడ నుంచి ఎస్ఆర్ఎస్పి మేజర్ ప్రాజెక్ట్ తెలంగాణలో, సో ఎస్ఆర్ఎస్పికి రీచ్ అవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ టువార్డ్స్ సదర్మతి బ్యారేజ్ అని ఉంది. అక్కడ నుంచి మళ్ళీ మనం చూసుకుంటే మేజర్గా ఈ మధ్యలో మనకి ఎలాంటి సిటీస్ కానీ ఏమీ లేవు. సో ఇది మనం డైరెక్ట్ ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంది. సో ఎల్లంపల్లి ప్రాజెక్టులో నుంచి మనము టువార్డ్స్ పార్వతి లేదా సునీల బ్యారేజ్ వరకు గోదావరి రివర్ అనేది ఫ్లో ఉంది. సో ఇక్కడ సునీల బ్యారేజ్ అనేది మనకి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగం. ఇది ఇక్కడ మనకి మంతని అనే ఒక మండలం ఉంది. సో ఇక్కడ సునీల బ్యారేజ్ దాటిన తర్వాత అది డైరెక్ట్ కాళేశ్వరం వరకు మనకి ఎలాంటి బ్యారేజ్ మేజర్ బ్యారేజ్ లేవు అని చెప్పవచ్చు. ఆ తర్వాత ఇక్కడ కాళేశ్వరం వద్ద గోదావరి నదికి మనకి ప్రాణహిత నది కలుస్తుంది. సో ఇక్కడే సరస్వతి నది ఉంది అని కూడా చెప్తారు. దీన్ని మనం త్రివేణి సంఘంగా చెప్పవచ్చు. ఆ తర్వాత కన్నెపల్లి పంప్ హౌస్, అక్కడ నుంచి గోదావరి నది టువార్డ్స్ భద్రాచలం వైపు వెళ్తుంది. సో ఇక్కడ మనకి లక్ష్మీ బ్యారేజ్ అనేది విజిబిలిటీ ఉంది. సో అక్కడి నుంచి చూస్తే మనకి ఛత్తీస్గఢ్ బార్డరు తెలంగాణ బార్డర్లో గోదావరి రివర్ ఫ్లో అవుతుంది. అలా వెళ్తూ మనకి ఇక్కడ ఇంకొక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుర్రీలో మనకి ఇక్కడ దేవాదుల ఎత్తుపోతుల పథకం అనేది ఒకటి చేశారు. సో అక్కడికి రీచ్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్ ఫ్లో అయిపోయి ఏటూరు నాగారం మండలం, అంటే ఏటూరు నగరం మండలం పక్క నుంచి టువార్డ్స్ భద్రాచలం వైపు ఫ్లో ఉంది. తర్వాత మనకి చూస్తే ఈ దేవాదుల నుంచి దుమ్ముగూడెం వరకు ఎలాంటి మేజర్ బ్రిడ్జెస్ లేవు, మెయిన్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మేజర్గా ఏం లేవు. సో ఇక్కడ మనకి దుమ్ముగూడెం ప్రాజెక్ట్ ఉంది. సో ఈ దుమ్ముగూడెం నుంచి మళ్ళీ డైరెక్ట్ భద్రాచలం వరకు రీచ్ అవుతుంది. సో ఈ భద్రాచలం నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో తెలంగాణ పైన ఇవి మేజర్గా ఉన్న ప్రాజెక్ట్స్ లేదా సిటీస్. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఒక స్పెషల్ అవగాహన వస్తుందని చెప్పేసి ఇది మీకోసం నేను తయారు చేసి పెట్టాను. నా కంటెంట్ కనుక నచ్చేస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటాను. డాక్టర్ ఆంజనేయులు, పారుపల్లి. థ్యాంక్ యూ.